ఈ రకమైనటువంటి విధానాలతోటి అన్యాయంగా దుర్మార్గంగా ఏ సర్వే నెంబర్లు ఎంత బోన్ తీసుకున్నారో తెలీదు. ఇదిగో వాళ్ళు ఈరోజు పొద్దున అక్కడ పెట్టినటువంటి బోర్డు ఇది, దీంట్లో 11 ఎకరాల 38 సెంట్లు తీసుకుంటున్నాం అన్నారు. అంటే సుమారు 35 ఎకరాల భూమి ఉంది అక్కడ. 11 ఎకరాల 38 సెంట్లు ఏ సర్వే నెంబర్లో తీసుకుంటున్నారు ఏంటో తెలీదు. 200 మంది పోలీసులు ఉన్నారు. ఆ పొలం పక్క నుంచి వెళ్ళటానికి లోపలికి వెళ్ళటానికి ఒక దారి ఒకటి ఉంది. ఆ దారిలో కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా దౌర్జన్యంగా పోలీసులు బయట ఉండి వాళ్ళ సొంత పొలాలకు వెళ్ళేటువంటి రైతులను కూడా ఆపేసేటువంటి పరిస్థితి ఎక్కడ నేను చూడలేదు అనేది ఈ విధానం. భూమి ఎక్సెస్ ఉందనుకుంటే దాని మీద ఆర్డర్ బాధ్యత మీరు ఏది దేని మీద బాధ్యత అయినా పర్లేదు. 11 ఎకరాల 38 సెంట్కి బోర్డు పెట్టారు మీరు అక్కడ. లేదు 35 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేస్తానంటే చేసుకోండి, దాన్ని ఒక ఆర్డర్ ఇచ్చేయండి మాకు. చట్టం అనేటువంటిది ప్రభుత్వానికి ప్రభుత్వం అందరికీ సమానమైనటువంటి విధానం ఉండాలి తప్పితే ఈ విధంగా కలెక్టర్ అనేటువంటి వ్యక్తి కస్టోడియన్గా ఉండాలి. ప్రభుత్వ ఆదేశాలను అమలు జరుపుతున్నటువంటిది కాకుండా న్యాయం జరిగేటువంటి అందరికీ న్యాయం చేసేటువంటి విధంగా ఉండాలి. ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతుంటారు, వస్తుంటారు, మారుతుంటారు. వ్యవస్థలన్నీ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా ఈ దౌర్జన్యం అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి రైతులను ఎవరిని వెళ్ళనివ్వకుండా, అంటే ఏమనుకుంటున్నారో పోలీసు వాళ్ళు పని ఏంటి? అక్కడ ఏదన్నా జరగకుండాటువంటి గొడవలు జరిగితే పోలీసు వాళ్ళు అవసరం ఉంటుంది. ఏదన్నా దౌర్జన్యంగా ఎవరన్నా చేస్తుంటే పోలీసు వాళ్ళు పని ఉంటుంది. ఈవేళ కాదు, మేము కొనే 20 సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఆ పొలం మేము కొని. మాకు ముందు కొనుక్కున్న వాళ్ళు సుమారు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఆలైంది కొనుక్కొని, 76 తర్వాత కొనుక్కున్నారు. మరి ఇంతకాలం నుంచి ఉన్నటువంటి భూమికి ఈరోజు ఎందుకు ఈ రావాల్సి వచ్చినాయి, ఇది ఎందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ జిల్లా ప్రజలకు అందరికీ తెలియాలని, వీళ్ళందరూ ఏదో ఆ భూములు ఆక్రమించేసాను ఈ భూములు ఆక్రమించేసాను అనేటువంటిది ఏదో చెప్తున్నారట. ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారంగా రెవెన్యూ రికార్డులు భూమి కొనుక్కునేటప్పుడు ఎవరు చూసినా, నువ్వైనా నువ్వు 10 సెంట్లు కొనుక్కున్నా, ఎకరం కొనుక్కున్నా, 10 ఎకరాలు కొనుక్కున్నా ఏం చూసుకుంటారు? మనం ఎవరైనా కొనుక్కునేటప్పుడు రెవెన్యూ రికార్డులో ఎవరి పేరు మీద చూసుకుంటారో, దస్తావేజులు చూసుకుంటారో. అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ భూములు అమ్మకాల కొనుగోళ్ళు జరుగుతున్నాయో లేదు చూసుకుంటారు, అంతే కదా. ఎవరు చూసుకున్నాను అది సెక్షన్ 22A లేదు అక్కడ రిజిస్ట్రేషన్లో బ్రహ్మాండంగా రిజిస్ట్రేషన్ అని కొనుక్కున్న వాళ్ళందరికీ. మరి ఎందుకు ఈ రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ముందు కొనుక్కున్న వాళ్ళకి పట్టాదారు పాస్బుక్లు టైటిల్ డీడ్లు అన్నీ వచ్చినాయి. తర్వాత కొనుక్కున్నటువంటి వాళ్ళు మాకు మా వాళ్ళకి కూడా పట్టాదారు పాస్బుక్లు టైటిల్ డీడు అన్నీ వచ్చినాయి. రెవెన్యూ రికార్డులో ఉన్నాం. ఏ విధంగానే కూడా మాకు నోటీస్ ఇవ్వకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యం చేయటం అనేటువంటిది ఎవరినో సంతోష పెట్టడం కోసం, ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఎవరో ఆదేశాలు జారీ చేస్తే, అంటే రెడ్ బుక్ విధానం అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది మాకు. ఈ విధానాలు ఇవన్నీ చూస్తుంటేనే ఎప్పుడు అవకాశం అనేటువంటిది ఒకవైపే ఉండదు. 151 నియోజకవర్గాలతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలా 11 MLAలు గెలవటం జరిగింది. అంటే ప్రజలు గెలిపించడానికైనా దింపడానికైనా ఎక్కించడానికైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు వాళ్ళకు అనుకూలంగా ఉందనుకుంటే గద్దెలు ఎక్కిస్తారు, అనుకూలం లేదనుకున్నప్పుడు గద్దెలు దించుతారు. అది వేరే విషయం. ఈవేళ ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు అని మాట్లాడితే వ్యవస్థ నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అంటే ఈ విధంగానా ఇదా మీరు చేసేది? మీ అందరి ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ నేను కోరేది ఒకటే, ఇది సరైనటువంటి విధానం కాదు. చట్టపరంగా మీరు ఏం చేసినా మాకు ఎవరికి అభ్యంతరం లేదు. ప్రైవేట్ వ్యక్తులు చేసినట్టు ఉదయం 5 గంటలకు వెళ్ళిపోయి 4 గంటలకు వెళ్ళిపోయి చెరువులు గళ్ళు కొట్టేసి లేకపోతే ఆ సామాన్లు అన్నీ పాడు చేసేసి 3 మిషన్లు పట్టుకెళ్ళి ధ్వంసం చేసేస్తే ఎలాగే దశలని ఇంకా ఏంటి? వాళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి
వాళ్ళ కార్యక్రమాలు చెయ్యాలి. అంటే చట్టాలు కోర్టులు ఇంకేమీ మాకు వర్తించమనేటువంటి విధంగా కోర్టులో ఉంది కూడా ఇది ఈ సమస్య. క్రిమినల్ కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇంత దౌర్జన్యంగా చేయటం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇది. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి ఈ జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా.